స్వాగతం కుంభరాశి వారికి రాబోయే జూన్ మాసంలో ఒక స్త్రీ కారణంగా వంద శాతం అదృష్టం అనేది కలగబోతుంది అయితే ఎవరా స్త్రీ ఏ విధంగా వారికి అదృష్టం వరించబోతుంది అనే వివరాలను ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే వారు చాలా సున్నితమైన స్వభావాన్ని కలిగి ఉంటారు వీరు అందరితో ప్రేమపూర్వకంగా నడుచుకుంటారు కుటుంబ సభ్యుల యొక్క ప్రేమైనా కుటుంబ సభ్యుల యొక్క బాధ్యతలను నిర్వర్తించటం అన్నా వీరికి చాలా ఇష్టం అయితే ఈ రాశి వారికి ఒక స్త్రీ కారణంగా జూన్ మాసంలో అదృష్టం అనేది కలగబోతుంది మీ యొక్క భాగస్వామి వల్ల అంటే కుంభరాశికి చెందిన పురుషులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క భాగస్వామి వల్ల మీకు ధనప్రాప్తి అనేది కలగబోతుంది మీరు వ్యాపారం ప్రారంభించాలని ఆశతో ఉండి డబ్బు సమకూరకపోవటంతో నిరాశగా ఉన్నట్లయితే మీరు ఇక మీదట నిరాశపడవలసిన అవసరమైతే లేదు ఎందుకంటే మీ యొక్క భాగస్వామి తరపు నుండి అంటే వారి తల్లిదండ్రుల నుండి కానివ్వండి లేదా వారి బంధువుల వద్ద నుండి కానివ్వండి మీకు జూన్ మాసంలో డబ్బు అందబోయే సూచనలైతే కనిపిస్తున్నాయి అంతేకాకుండా మీరు మీ యొక్క వ్యాపారంలో తనను భాగస్వామిగా చేసుకున్నట్లయితే మీ వ్యాపారం అభివృద్ది బాటలోకి వెళ్తుంది తన యొక్క సూచనలు తన యొక్క సలహాలు మీరు పాటిస్తూ ముందుకు సాగినట్లయితే మీ వ్యాపారం ఎంతగానో అభివృద్ది చెందుతుంది తన యొక్క సహాయ సహకారాలు మీకు ఎంతగానో లభిస్తాయి తాను మీ వ్యాపారాన్ని అభివృద్ది బాటలో నడిపిస్తుంది తన ద్వారా మీరు ఆర్థికంగా ఎంతో అభివృద్ది చెందుతారు తన యొక్క సహాయ సహకారాలతో మీరు ఇంకా కొత్త వ్యాపారాలను కూడా ప్రారంభిస్తారు తాను బడ్జెట్ విషయంలో మంచి ప్రణాళికాబద్ధంగా ఉంటారు తన ఆలోచన విధానం కానివ్వండి తన ప్రణాళిక ప్రకారం మీరు నడుచుకోవటం వల్ల మీకు శుభ ఫలితాలు కలుగుతాయి అప్పుడే మీరు ఆర్థికంగా ఎంతో పురోగతినైతే సాధించగలుగుతారు కాబట్టి తనను ఎప్పుడూ కూడా చిన్న చూపు చూడకూడదు తన అభిప్రాయాలకు భావాలకు ప్రాముఖ్యత ఇవ్వటం అనేది కూడా చాలా అవసరం ఇకపోతే తాను మీ కుటుంబం పట్ల కూడా ఎంతో బాధ్యత కలిగి ఉంటారు తన అత్తామామల విషయంలో కాని తన సంతానం విషయంలో కానీ ఎలాంటి కొరత రానివ్వకుండా ఉంటారు తన బాధ్యతలను తాను ఎంతో చక్కగా నిర్వర్తిస్తుంది తన వల్ల మీకు మంచి జరుగుతుంది కానీ చెడు అయితే ఎప్పటికీ కూడా జరగదు తన యొక్క సంతానం విషయంలో కూడా శ్రద్ధ కలిగి ఉంటుంది వారు చదువులో కాని ఇతర ఏ రంగంలో ఉన్నా కానీ తన యొక్క సహకారం వారికి ఎంతగానో ఉంటుంది అంతేకాకుండా ఆధ్యాత్మిక ధ్యానం కూడా ఎక్కువగా కలిగి ఉంటారు నిత్యం పూజలు చేస్తూ ఉంటుంది తన కుటుంబం యొక్క క్షేమం కోసం ఆ భగవంతుణ్ణి నిత్యం భక్తి శ్రద్ధలతో పూజిస్తుంది తను ఆ విధంగా పూజలు చేయటం బట్టి మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా ఉండటమే కాకుండా మానసిక ప్రశాంతతను కూడా కలిగి ఉంటారు మీ ఇంట్లో ఎప్పుడూ కూడా ప్రశాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది మీ ఇంట్లో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ అనేది కూడా ఉండదు మీరు ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ మానసికంగా ప్రశాంతతను కలిగి మీ సంతానం యొక్క అభివృద్ధిని చూస్తూ సంతోషంగా ఉండగలుగుతారు ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో ఒక స్త్రీ కారణంగా ఇంతటి అదృష్టం అనేది వారిని వరించబోతోంది అయితే మీలో ఎవరైనా స్త్రీ పైన చిలకన భావం కలిగి ఉన్నట్లయితే ఆ అభిప్రాయాన్ని మార్చుకోవటమే మంచిది ఎందుకంటే స్త్రీ తలుచుకోవాలి కానీ సాధించలేనిది అంటూ ఏది కూడా ఉండదు చూశారు కదండి కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం జూన్ మాసంలో ఒక స్త్రీ కారణంగా అంటే ముఖ్యంగా కుంభరాశికి చెందిన పురుషులు వారి యొక్క జీవిత భాగస్వామి కారణంగా వారు పొందుకోబోయే మేలులు ఏంటి వారు ఎటువంటి శుభ ఫలితాలను ఈ సమయంలో పొందుకోబోతున్నారు అనే వివరాలు తెలుసుకున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి